మిత్రులు నమస్కారం. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు ఎల్బీ స్టేడియంలో మోడీ గారితో ఆ బహిరంగ సభలో పాల్గొని ఆయన చాలా ప్రసంగించారు. మోడీ ఈ దేశానికి అవసరమని ఏ విధంగా ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారు, దానికి వివరణ ఇవ్వాలి కదా ఆయన. ఒక్కసారి మనం అసలు పవన్ కళ్యాణ్ యొక్క నేపథ్యం రాజకీయంగా ఆయన ఏ విధానాలు చెప్పుకుంటూ ప్రజల్లోకి వచ్చాడో బయటకు వచ్చాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన ఏమన్నాడు, నేను ప్రశ్నించడానికి బయలుదేరాను, ఎవరినైనా ప్రశ్నిస్తాను, దేనినైనా ప్రశ్నిస్తాను, ప్రజల కోసం ఎవరినైనా దేనినైనా ప్రశ్నించడం వెనకాడునని చెప్పేసి నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి ప్రకటించుకున్నాడు ఆయన. అంతేకాకుండా చేగువర లాంటి మహోన్నతమైన వ్యక్తి విప్లవకారుడు ఆయన ఫోటోలు కూడా పెట్టుకున్నాడు, కానీ ఎవరు పంచం చేరాడు ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నే నా ముఖ్య ఆదర్శం, ప్రశ్న కోసమే బయటకు వచ్చాయని చెప్పిన వాడివి, నువ్వు మూడుని ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నించావా? ఇవాళ ప్రపంచంలో భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిలో 111వ స్థానంలో ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడైనా నువ్వు మోడీని ప్రశ్నించావా? బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? మోడీ చెప్పాడు నేను 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాను అని. అంటే మోడీ అంగీకరించినట్టే కదా. ఈ దేశంలో ఆకలి తీవ్రంగా గ్లోబల్ ఇండెక్స్ లెక్కల ప్రకారం 111వ స్థానంలో ప్రపంచం ఉందని అర్థమైంది కదా. నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా ఆకలి ఇండెక్స్ గురించి? అంతేకాదు, మోడీ 2014 అధికారంలోకి వస్తూ నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఆ లెక్క ప్రకారం ఈనాటికి 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా? కానీ ఈరోజునే కొత్త ఉద్యోగాలు 18 కోట్ల ఉద్యోగాలు పక్కన పెట్టండి, భారతదేశంలో నిరుద్యోగం 40 సంవత్సరాల గరిష్టతాకి చేరింది. అది ఒప్పుడైనా ప్రశ్నించావా? అంతేకాదు, ఈ దేశంలో వ్యవసాయ కార్మికులకి పని లేక గ్రామీణ ప్రాంతంలో పని లేక బాధపడుతుంటే వాళ్ళకి ఉపాధి హామీ పథకం అని చెప్పి పథకం వచ్చింది. దానికి నిధులు 2023-24 బడ్జెట్లో చాలా ఘోరంగా సుమారుగా 25 కోట్ల పైగా కోత పెట్టారు. అంటే గ్రామీణ పేదలు పని లేక ఆకలితో ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ పలుచాలు పని చేయించుకుని వాళ్ళకి కొంత ఆదాయం ఇస్తే వాళ్ళు కొని బతుకుతారు, తిని బతుకుతారు అని చెప్పేసి స్కీమ్ పెడితే దాన్ని కోత పెడుతున్నా ప్రశ్నించేవా? ఇంకా స్త్రీలపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, మహిళలపై దాడులు, ఉదాహరణకి కొత్తవా ఘటన కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో జరిగింది. 8 ఏళ్ల పిల్లని మొత్తం మందులిచ్చి రామాలయంలో బల్ల కింద పడుకోబెట్టి ఎవరో కనపడకుండా దాని మీద దుప్పటి కప్పి 5-6 మాస్ రేప్ చేస్తే చంపేస్తే నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా? హత్రాస్ ఘటన, ఒక దళిత యువతని దారుణంగా రేప్ చేసి చిత్రాలు పెట్టి చంపేస్తే నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా? నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లో 12 ఏళ్ళ బాలిక పసిపిల్ల స్కూల్ని చూస్తుంటే అమ్మాయిని అత్యాచారం చేసి అమ్మాయిని అర్ధనగ్రంగా చాలి చాలి బట్టతోటి ఒక పక్కన రక్తస్రావం జరుగుతుంటే వీధులంతా సహాయానికి అది అర్థించింది. అప్పుడు ఏమైనా నువ్వు ప్రశ్నించావా? నువ్వు ప్రశ్నించడానికే నేను వచ్చానని చెప్పినాడు, దీనికి ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇవాళకి 7 సంవత్సరాలు పైన అయింది, నోట్ల రద్దు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఆర్థిక ఎంత నష్టం జరిగింది, ఒక బ్లాక్ మనీ 1 పైస కూడా ఎక్కడ రాలేదు, దాని మీద నువ్వేమైనా ప్రశ్నించావా? అంతేకాదు, ఈ రోజుని 5 లక్షల పైగా చిన్న పెద్ద మీడియం పరిశ్రమలు మూతపడ్డాయి, దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా? ఉచితాలు దేశాలను నష్టాలు ప్రకటిస్తాడు మోడీ, కానీ సంపన్నులకు 100 కోట్ల బ్యాంక్ లోన్లు రద్దు చేస్తాడు, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తాడు, ఎన్నో రాయితీలు ఇస్తాడు. ఇదేమిటి పేదలకు న్యాయం, సంపన్నులకు న్యాయం అని చెప్పి ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించావా? ప్రశ్నించడం అంటే భజన చేయడం కాదు, ప్రశ్నించడం అంటే ప్రజల యొక్క సమస్యల పట్ల స్పందించాలా,
ప్రజా సమస్యల పట్ల పాలకులు నిలదీయాలా అది ప్రశ్నించడం అంటే. అంతేగాని మోడీని భజన చేయటం అనేది ప్రశ్నించడం కాదు. ఎందుకంటే ఇప్పుడు పుల్వామా ఘటన జరిగి ఎంతకాలం అయింది? 5 సంవత్సరాలు కాబోతుంది రేపు ఫిబ్రవరి ఫస్ట్. కానీ ఇంతలో పుల్వామా ఘటనలో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని నేరస్తులు ఎవరు, ఏమైనా బయటకు వచ్చిందా? అలా 3 లార్డెక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎలాగ వచ్చింది? ఎవడింట్లోనైనా 1/2 కేజీ బీఫ్ ఉంటే ఇమీడియట్గా పట్టేసుకుని ఆయన మీద చర్య తీసుకుని వాడిని చంపేస్తారు కూడా. కానీ ఈ దేశంలో 300 కేజీల ఆర్డెక్స్ వచ్చి పులవంగడ జరుగుతుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చార్జ్ ఎవరికి తెలియదు, దాని మీద దర్యాప్తు లేదు. దాని గురించి ఎప్పుడు ప్రశ్నించావా? ప్రశ్నించడం అంటే భజన చేయడం కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించిన మాట మానేయండి, నేను ఎవరికి భజన చేస్తానని చెప్పండి. నీ భజన నువ్వు చేసుకో, ఎవరం కాదనరు, నీ ఇష్టం, నీ భజన నీది. కానీ ప్రశ్నించడానికి వచ్చిన మాట మాత్రం అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలు సహించరు. తగిన గుణపాఠం, తగిన బుద్ధి నీకు చెప్పుతారు, తప్పకుండా చెప్పి తీరుతారు అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.